మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఒక హరిజన నాయకుడుగా అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావడం ఒక్కసారి కాదు, 2 సార్లు అయ్యాడు. ఆయన జన్మదినం 14 ఫిబ్రవరి. గతంలో పోయిన సంవత్సరం శ్రీ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి ఆయన జన్మదినానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నేను దామోదరం సంజీవయ్య ట్రస్ట్ చైర్మన్గా అందరికీ నేను ఇన్వైట్ చేస్తున్నా. ఆయన జన్మదినానికి ఏదైతే ఆయన సంజీవయ్య పార్క్ దగ్గర సమాధి, అదేవిధంగా ఫతే మైదాన్ క్లబ్ దగ్గర ఆయన స్టాచ్యూ ఉన్నది, రెండింటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా దాన్ని అరేంజ్మెంట్ చేయాలి, ఆయన జన్మదినానికి అందరూ కూడా పాల్గొనాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నీతి నిజాయితీగా బతికినటువంటి వ్యక్తి, 2 సార్లు ముఖ్యమంత్రి, కేంద్రంలో మంత్రి, 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన చనిపోయిన రోజు ఒక సొంత ఇల్లు కూడా లేదు. ఇవాళ కూడా కర్నూలు దగ్గర ఉన్నటువంటి గ్రామంలో ఒక చిన్న కుటీరంలో ఉండేది, అదే ఇల్లు. అని అలాంటి నాయకత్వం, ప్రజలకు సేవ చేయాలని చదువుకున్నవాడు, విద్యావంతుడు, ఇందిరాగాంధీ పీరియడ్లో 2 సార్లు ఆయన ఏఐసిసి అధ్యక్షుడయ్యాడు. కనుక ఆయన జన్మదినానికి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తరఫున గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ దానికి అన్నీ చేసింది. ఈసారి అయితే మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దానికి అన్ని సదుపాయాలు చేయాలని కోరుతున్నా. ఒక ట్రస్ట్ చైర్మన్గా అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నా. అలాంటి నాయకులు స్వార్థం గురించి కాక ప్రజల గురించి సేవ చేసినటువంటి వ్యక్తి, నీతి నిజాయితీతో ఉన్నటువంటి వ్యక్తి. ఒక ఆస్తి కూడా చనిపోయినప్పుడు సొంత ఇల్లు లేదు, అత్తగారింటి దగ్గర శవం పెట్టి తర్వాత వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఇవాళ ఏ ట్యాంక్ బండ్ పక్కకు ఉన్నటువంటి నెక్లెస్ రోడ్లో ఆయన సమాధి ఉంది, దానికి అందరు రావాలని కోరుతున్నా. అదేవిధంగా ఇవాళ నేను చూస్తున్న రైతుల సమస్య, నరేంద్ర మోడీ పెద్ద గొప్పలు చెప్తా ఉన్నాడు, నేను అది చేసిన ఇవాళ కూడా రైతుల సమస్య. గత 2-3 ఏళ్ల క్రితం ఎన్నో ఉద్యమాలు చేశారు, రోడ్ల మీద వండుకున్నారు, ఎండనక వానలో ఇవాళ అడగడుకున్న రైతుల సమస్య తీరలేదని, ఇప్పుడు హర్యానాలో పెద్ద ఎత్తున మీటింగ్ ఏది ఢిల్లీలో పెట్టాలని ఆలోచన చేస్తే 2 రోజుల ముందు నుంచే రోడ్లన్నీ బంద్ చేశారు. రోడ్లు ఆటంకం ఎక్కడ చూడు పెట్టేసిందంటే ఈ ప్రభుత్వం ఎంత నిరంకుశం. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది నా ఉద్దేశం. మీటింగ్ 2 రోజుల ముందు నుంచే బ్యారికేడ్ కట్టడం, ఇంటర్నెట్లు బంద్ చేయడం, రైతులను ఎవరిని కూడా రాకపోకలు హర్యానా నుంచి ఢిల్లీకి వచ్చే ప్రాంతాలన్నీ మూసివేయడం అనేది, ఇది చాలా దుర్మార్గం. దీన్ని ఖండిస్తున్నా. రైతుల సమస్య తెలుసుకొని వారికి న్యాయం చేసేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళు మీటింగులు కూడా పెట్టుకోలేరు, వాళ్ళ బాధ కూడా చెప్పుకోలేరంటే ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం, అక్కడ కూడా హర్యానాలో కూడా మరి బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇప్పటి వరకు వాళ్ళేం సాధించలేదు రైతుల సమస్య. అదేవిధంగా కేంద్రంలో కూడా గొప్పలు చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ, రైతుల నోట్లో మట్టి కూడా అన్నం పెట్టే దాతలను కూడా ఈ ఇబ్బంది పెట్టడం అనేది నేను మొట్టమొదటిసారి చూస్తున్నా. 2 రోజుల ముందు నుంచే ఇవాళ నిన్న ఇవాళ నుంచి మొదలుపెట్టినట్టే 13 నాడు ఉంది. అప్పటి వరకు అంటే 2 రోజుల ముందు నుంచే రోడ్లు బంద్ చేయడం, బ్యారికేడ్ కట్టడం, రైతులను ఢిల్లీ రానీక చూడడం అంటే ఇది నిరంకుశం. దీన్ని నేను ఖండిస్తున్నా. రైతుల బాధ తెలుసుకోవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, వారికి న్యాయం చేయాలి. తప్పితే మాట్లాడే హక్కు కూడా లేకుండా రైతులకు చేస్తున్నాడంటే ఇంతకంటే దుర్మార్గ ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగులందరూ, యావత్ భారతదేశంలో ఉన్న రైతులందరూ వ్యతిరేకంగా ఓటు చేసి ఈ ప్రభుత్వాన్ని, నిరంకుశ ప్రభుత్వాన్ని మనం వదిలించుకోవాలి. సెక్యులర్గా ప్రజల సమస్య తెలుసుకున్న పార్టీలను గెలిపించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు గ్రామాలు తిరుగుతూ న్యాయయాత్ర అని, భారత్ జోడో యాత్ర అని 2 చేశాడు. తప్పనిసరిగా అలాంటి ప్రభుత్వం వస్తే
రైతుల సమస్య తీరుతుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.